మీవాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ చేసుకోండి అలాగే పక్కన పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ముందు శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈరోజు మనము కుంభరాశి వారికి శ్రీ శుభకృత రామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము మామూలుగా ఫలాలు తెలుసుకునే ముందు మనం ప్రతిసారి చెప్తున్న చెప్పుకునే విషయం ఏంటంటే జాతకంలో గృహస్థితి అలాగే గోచరంలో గృహస్థితి రెండు కలిసి మెలుచుకొని చూసుకొని ఈ ఫలాలు మీరు అనుభవించుకోవాలి కానీ ఉగాది ఫలాలు అంటే ముఖ్యంగా చంద్ర రాశి ఆధారంగా చూసుకోవడానికి అందరు ప్రయత్నిస్తుంటారు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉగాది రాశి ఫలాలు తెలుసుకోవాల్సింది పాయింట్ అంటే శాస్త్రం చెప్పింది ఎందుకంటే గోచర గ్రహరీత్య ఇది ఒకటి క్లైమేట్ లాంటిది అంటే ఒక వాతావరణం లాంటిది మన జాతకం మన ఇల్లు లాంటిది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే క్లైమేట్ ఎంత బాగున్నా బాగాలేకపోయినా మనం ఇంట్లో బాగుంటే బయటది ఇలాంటి మనకు తెలిసి రాదు అంటే బయట ఎలా నడుస్తుంది ఏ రకంగా ఉంటుంది రాదు కానీ ఎంత మనం ఇంట్లో చాలా శాంతంగా ఉన్నా బయట జరిగే కొన్ని గొడవలు ఇంట్లో వినపడుతుంటాయి అదే రకంగా జాతకం కూడా అలాగే గోచరం కూడా అదే రకంగా ఉంటుంది గోచరం క్లైమేట్ లాంటిది జాతకం మన ఇల్లు లాంటిది చూసుకున్నైతే కుంభరాశి వారికి ఈ సంవత్సరం లోపల చాలా అద్భుతమైన అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని విషయాలు లోపల కొన్ని ప్రతికూల స్థితులు కూడా కనబడుతున్నాయి ఇక్కడ అవకాశాలు ఏంటి ప్రతికూల పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఫైవ్ ఇంపార్టెంట్ పాజిటివ్ తెలుసుకుందాం అలాగే ఫైవ్ నెగిటివ్ కూడా తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఫైవ్ పాజిటివ్ పాయింట్ నెగిటివ్ అంటే రెండు సమానంగానే అని అనుకున్నట్టు కాదండి ఒక విషయం చెప్తాను భగవంతుడు అన్ని చోట్ల సమానంగా పెట్టాడు అన్ని చోట్ల మనం చూసినా చూడకపోయినా గమనించినా గమనించకపోయినా మీరు గమనించినట్లయితే తెలుస్తుంది భగవంతుడు ప్రతి ఒక్క చోట ఎక్కడ తక్కువ ఉంటే ఇంకో చోటు చాలా ఎక్కువ ఇస్తుంటాడు ప్రతి ఒక్కరికి అది మీకు కావచ్చు నాకు ఎవరికైనా కావచ్చు మనకు అలా అనిపిస్తే ఏంటంటే మనం మన దగ్గర లేనిదే మనం ఎక్కువ ఆలోచించుతుంటాం కానీ మన దగ్గర ఉన్న దాన్ని అనుభవించాం అది చాలా మనిషికి ఉన్న ఒకటి బ్యాడ్ హ్యాబిట్ అది అది ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి తెలుసుకోండి ఏం పర్వాలేదు మనం ఫస్ట్ పాజిటివ్ వినడానికి ప్రయత్నించుదాం ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ జీవితంలో జరగాల్సిన కొన్ని కొన్ని విషయాలు ఉంటుంటాయి ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు కొన్ని ఇచ్చలు కొన్ని అంటే అతృప్త కొన్ని కోరికలు ఉంటుంటాయి ప్రతి ఒక్కరి జీవితం లోపల అది పూర్తి చేసుకుంటే ఈ లేవల్కి వెళ్తే ఏం పర్వాలేదు ముందుకు ఇలానే హ్యాండిల్ చేసుకోగలుగుతారని కొన్ని కొన్ని ఎక్సైట్మెంట్ అనే కొన్ని కమిట్మెంట్స్ ఉంటుంటాయి ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా అవుతాయా అన్నట్లయితే ఈ సంవత్సరం మీకు జూన్ నుంచోలా జూన్ నుంచెలా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సమయం లోపల ఒక కమిట్మెంట్ ఖచ్చితంగా పూర్తిగా అయ్యే అవకాశం చాలా గట్టిగా ఎక్కువగా ఉంది సెకండ్ పాయింట్ పాజిటివ్ పాయింట్ మీకోసం కనుక చూసుకున్నట్లయితే సంతానం నుంచి కొన్ని సుఖ అంటే శుభవార్తలు మీరు వింటారు ఇక్కడ సంతానం గురించి శుభవార్తలు వినడానికి నాకు సంబంధం ఏంటని కొందరు అనుకుంటుంటారు తెలుసుకోండి తల్లిదండ్రులు చేసిన పుణ్యకర్మాలు తల్లిదండ్రులు చేసిన పాపకర్మాల నుంచే సంతానం జీవితంలో కొన్ని పరిమార్తలు కలుగుతుంటుంటాయి అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి మీరు నమ్మితే అది జరగాలి అని నమ్మకుండా జరగకూడదని అలా లేదు కానీ మీ జాతకంలో గోచరంలో గ్రహస్థితి కాస్త బాగుండడం వల్ల బలం పెరగడం వల్ల సంతాన అభివృద్ధి లోపల మీరు ఒక స్థానం ఖచ్చితంగా పొంది తీరుతారు థర్డ్ పాయింట్ ఇంతకుముందు మీకు ఏదైనా అనవసరమైన ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే మామూలుగా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక ఆరోగ్య సమస్య అయితే ఉంది తీరుద్ది కానీ మీరు దాన్ని చెప్పుకుంటే వేరే విషయం చెప్పకోకుండా వేరే విషయం కానీ ఉంది అది ఒక ఫిక్స్ ఉంది ఇక్కడ అనారోగ్యం అంటే ముఖ్యంగా ఫిజికల్ కాదండి అనారోగ్యం ఏంటంటే మన మనసు సరిగ్గా లేకపోవడం అది కూడా అనారోగ్యం లాంటిది అది ఎందుకంటే శరీరంలో ఒక చిన్న భాగం కూడా సరిగ్గా లేకపోతే దాన్ని వికలాంగుల్లో చెప్తుంటారు అలాగే శరీరం లోపల చిన్న బాధ ఉన్నా కూడా అది అనారోగ్యం లాంటిది మనసు బాగాలేకపోయినా అది కనిపించదు కానీ అది ఒక అనారోగ్యం లాంటిది డిప్రెషన్కి వెళ్ళడం మైగ్రైన్ కావడం టెన్షన్ ఎక్కువ ఎక్సైట్మెంట్ పడడం దాంతోపాటు షుగర్ పెరుగుద్ది దాంతోపాటు చాలా వస్తుంటాయి ఒక మనసు సరిగ్గా లేకపోతే చాలా ఫ్రీగా వస్తుంటాయి దాన్ని ఎలా మనం పాజిటివ్ పెట్టుకుంటే అది మన చేతిలో ఇది ఒకటి ఏంటంటే మీకు కొద్దిగా డిప్రెషన్ తగ్గబోతుంది రాబోయే రోజుల్లో నెక్స్ట్ థర్డ్ పాయింట్ కనుక పాజిటివ్ కనుక చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంతకు ముందు కన్నా ఎక్కిన కన్నా కొన్ని స్టెప్స్ మీరు చాలా ముందుకు ఎక్కబోతున్నారు అంటే ఆధ్యాత్మిక క్షేత్ర ఆధ్యాత్మిక రంగాల లోపల కొద్దిగా ప్రచలితి పెరగబోతుంది కొద్దిగా గుర్తింపు పెరగబోతుంది కాస్త అనుకూల గురుగారు కావచ్చు అనుకూల పరిస్థితులు కావచ్చు మనశ్శాంతత రాబే రోజులు అంటే ఈ ఏప్రిల్ అలా జూలై వరకు చాలా గట్టిగా మీ ఆధ్యాత్మిక క్షేత్రం చాలా బలంగానే కనబడబోతుంది నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ మీరు ఇంతకుముందు ఏదైనా మొదలు పెట్టాలనుకున్న పని ఏదైనా సగంలో ఆగినట్ల ఉన్నట్లయితే ఇంతకు ఇంతకుముందు మీరు ఎలాంటి పని మొదలు పెట్టాలి కానీ దాని గురించి చాలా ఆలోచించినట్లయితే రాబీ రోజులో ఆ పని మీరు మొదలు పెట్టబోతున్నారు రాబే రోజుల్లో మీరు ఆ పని మొదలు పెట్టబోతున్నారు ఎందుకంటే ఇంతకుముందు మీరు కొన్ని విషయాల లోపల చాలా ఆలోచించారు ఆలోచించారు వేట్ చేశారు కానీ రాబోయే రోజుల్లో వేట్ చేద్దాం చేయడానికి కూడా సమయం ఉండదు డైరెక్ట్ యాక్షన్లో ముందుకు వెళ్లాల్సింది అదొకటి మీ దగ్గర ఉన్న ఒక అవకాశం దాన్ని ఖచ్చితంగా వాడుకోండి గురు చండల యోగం పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీకు జరగాల్సింది ప్లస్ ఇదే ఉండబోతుంది అంటే మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు ఇది ఒక కమిట్మెంట్ అంటే కాన్ఫిడెన్స్ అలా గట్టిగా ఉంది మీరు ఏదైనా చేయగలుగుతారు ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు ఈ సెప్టెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వరకు అంటే నెక్స్ట్ ఉగాది వరకు సెప్టెంబర్ నుంచి కొన్ని గ్రహస్థితిని మీ అనుకూలంగా ఉండడం వల్ల కొద్ది ధైర్యం పెరుగుద్ది ధైర్యం పట్టుదల నాలెడ్జ్ ఇవన్నీ మీకు అన్ని రంగాల్లో చాలా ఉపయోగకరంగా అవుతుంటాయి బిజినెస్ కావచ్చు ఉద్యోగంలో కావచ్చు విద్యార్థులకు కావచ్చు కుటుంబంలో కావచ్చు అన్ని చోట్ల ఖచ్చితంగా ఏంటంటే అవకాశం కావాలి దాంతోపాటు గట్స్ కావాలి ఎవరి దగ్గర అయితే మాట్లాడడానికి చాలా గట్స్ అలాగే కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు చాలా చక్కగా ఉండగలుగుతారు ఈ ప్లస్ పాయింట్స్ మీ పట్ల ఉండబోతున్నాయి దీన్ని ఖచ్చితంగా మీరు వాడుకోండి ఎందుకంటే ఈ ఉండబోతున్నాయి అంటే మీరు దాన్ని దీని గురించి కొద్దిగా ఆలోచించండి ఇప్పుడు మనం మైనస్ గురించి ఆలోచిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ఏంటంటే కొద్దిగా మీరు ఇతరుల పట్ల బాధ మీ బాధ అనుకోకండి ఇతరుల పట్ల ఉన్న బాధ అది మీద అనుకోకండి ఎందుకంటే చాలామంది ఈ యొక్క నెగటివ్ పాయింట్ మిమ్మల్ని చాలా వాడుకున్నారు ఎమోషన్ బ్లాక్మెయిల్ చేశారు ఇది ఒకటి చాలా మీరు వెనక పడ్డడానికి ఒక ముఖ్యమైన కారణం ఇదే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి వీళ్ళతో పాటు సంబంధాలు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ నైన్ నవంబర్ వరకు కొద్దిగా ప్రమాదాలు పెరగబోతున్నాయి ఇక్కడ ఏంటంటే వాళ్ళ పట్ల వాళ్ళ గురించి మీరు చికాకులు ఎక్కువ పడుతుంటారు వాళ్ళ గురించి మీరు ఎక్కువ బాధపడుతుంటారు వాళ్ళ ఏదో ఒక చిన్న సన్నివేశం మీ జీవితంలో కొన్ని పరివర్తనలు రానిచ్చుద్ది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మీరు ఇంతకుముందు కొన్ని పనులు సగంలో చేశారు సగంలో వదిలేశారు ఆ పనులు సగంలో వదిలేసం వదిలే వదిలేయడం వల్ల మీరు కొన్ని విషయాల లోపల కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులు చేయి చూపించే వ్యక్తులతో పాటు కొద్ది గొడవ జరగబోతుంది నెక్స్ట్ పాయింట్ మీరు ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో ఆ అప్పులు చేసిన వ్యక్తులు అంటే మీరు ఎవరి అయితే అప్పు చేశారో వాళ్ళతో పాటు కొద్ది చికాకులు పెరగబోతున్నాయి అలాగే ఇంకో పాయింట్ అంటే ఇంతకుముందు మీరు ఏదైతే ఒక విషయాన్ని దాయాలని చాలా ప్రయత్నించారో ఆ విషయం దాయలేకపోవడం వల్ల అది రాబోయే రోజుల్లో ఓపెన్ అయితే ఖచ్చితంగా జరిగి తీరుద్ది అంటే ఒక రకంగా ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల నవంబర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఎయిటీన్ వరకు ఈ ప్రబలమైన యోగం ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ నెగిటివ్ ఒకటి ఉండబోతుంది ఏంటంటే ఇది ముఖ్యంగా మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి పని చేయండి ఇబ్బంది లేదు కాస్త ఏంటంటే మీరు రిస్క్ తీసుకోవడానికి చాలా ప్రయత్నించుతుంటారు కానీ రిస్క్ తీసుకునే ముందు ఒక వ్యక్తి చాలా షూరిటీ తీసుకొని ముందుకు వెళ్ళండి మీరు దేన్నైతే నమ్మారో దాన్ని గట్టిగా కన్ఫర్మ్ చేసుకొని ముందుకెళ్ళండి లేకపోతే ప్రాబ్లం ఖచ్చితంగా వెంటాడుతుంటుంది ఇవి ప్లస్ ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్ తెలుసుకుందాం కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకో పాయింట్ చెప్తున్నా కుంభరాశి వారు ఇది ఒక వాయుతత్వ రాశి మీరు అనుకుంటే ఏది కూడా చేయగలుగుతారు భయపడకండి జీవితంలో అష్ట కష్టాలు ప్రతి ఒక్కరు కొంటుంటాయి దాన్ని ఇది మన దాన్ని మనది అనుకోకండి మన గురించి మనం ఏమనుకుంటున్నామో అది చాలా ఇంపార్టెంట్ మీరు అనుకుంటే ఏది కూడా చేయగలుగుతారో మీరు అనుకుంటే ఏది చేయలేరు దానివల్ల మీరు చేయడానికి ప్రయత్నించండి భగవంతుని శరణంలో ఉండండి అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి గోచరంలో గురు ఒక్క గురు చాండల్ యోగం ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ ఎలాంటి విషయంలో చేయకండి ఓవర్ యాక్షన్ ఎలా ఎలాంటి విషయంలో చేయకండి మీరు అనుకుంటే ఖచ్చితంగా పని చేయాలి చేయాల్సిందే కానీ ప్రతి చోట్ల సీరియస్గా ఉండండి ఎలాంటి విషయం లోపల మీరు అంటే ఒక అలసత్వం లాగా ఒక వ్యక్తి డిమోటివేట్ అయ్యేలాగా అయితే ఖచ్చితంగా ఉండకండి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పె చదువుకోండి అలాగే కుదిరితే ప్రతి గురువారం గురు సేవ చేయండి గురు సేవ ఏంటంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏదైనా టెంపుల్ లేదా టెంపుల్లో సేవ చేయండి లేకపోతే మీకు కనుక గురుగా గురు ఆశీస్సులు ఖచ్చితంగా తీసుకోండి మీరెంత గురు ఆరాధన ఎంత గురు చే బలాన్ని పెంచుకుంటారో గోచరంలో జరగబోయే గురు చాండాల యోగం అది మీకు చాలా అనుకూలంగా పరిణామాలు కలిగి తీరుతుంటాయి శ్రీమాత